110 మార్కులు రావాలని కోరుకుంటారు ప్రజలు. నేను 60 తెచ్చుకున్నానా 70 తెచ్చుకున్నానా అనేది మీరు గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, గత 2 దశాబ్దాల్లో దుబ్బాక నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధిని అక్కడ రోడ్ల మీదకి పోతే జనం చెప్తారు, ఎప్పుడో 20 ఏళ్ల కింద వేసారు బిడ్డ ఈ రోడ్డు, మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చినాక వేస్తున్నావు అని చెప్తారు. నేను ఇట్లా చెప్తే ఇది నాది నేను ఎగ్జాగరేట్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకనే మిమ్మల్ని నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, 2020 నవంబర్ కంటే ముందు దుబ్బాకను చూసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఒక్కసారి దుబ్బాక ప్రజల కోణంతో, రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన 2.5 సంవత్సరాల్లో ఏమన్నా మార్పు తీసుకురాగలిగిందా లేదా అనేది మీరు థియరిటికల్ గా చూసి చెప్పాలని నేను సవినయంగా మీకు అప్పీల్ చేస్తాను. ప్రజల అభిప్రాయాన్ని ఎలాగో వ్యక్తపరుస్తారు, కానీ రఘునందన్ రావు గారు యాజ్ ఎమ్మెల్యే ఆఫ్ దుబ్బాక ఆయన అనుకున్న అభివృద్ధి ఏదైతే చేయాలనుకున్నారో అది 100% సాటిస్ఫైడ్, ఇంకా ఏమన్నా ఆయన చేయాలనుకుంటున్నారు ఆ ప్రాంతానికి? 100% నేను సంతృప్తిగా ఉన్నాను అయితే నేను చెప్పలేదు. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 మంత్స్. నాకు అవకాశం ఉన్న ఈ 2.5 సంవత్సరాల్లో నేను సాధ్యమైనంత ఎక్కువ వరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తానికి ప్రయత్నం చేసిన. ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అనేది ప్రజల ఆలోచన విధానం. నేనైతే డిస్టింక్షన్ లో ఉన్నాను నేను అనుకుంటున్నాను. నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారమే నడుస్తా ఉన్నాను నేను అనుకుంటా ఉన్నాను. సో ఒకవేళ ఏమన్నా వారు ప్రజల నుంచి అట్లాంటి అభిప్రాయం రాకపోతే నేను తప్పకుండా పునరాలోచించుకోవాలి, నన్ను నేను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐ కెనాట్ సీ మై బ్యాక్, సంబడి షుడ్ సే. నా వీపీ ముందు నాకు కనబడేది కాబట్టి ఎవరో ఒకరు చెప్పాలి. ఇక్కడ ఇంకా మీరు చేయాల్సిన అవసరం ఉందని మీలాంటి మీడియా మిత్రులు ఎవరైనా చెప్తే తప్పకుండా ఐ విల్ అటెండ్ దట్ ఇష్యూస్. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడానికి కారణం చాలా రకాలుగా వినిపించాయి. దాంట్లో మధ్యలో కూడా ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది కూడా మనం విన్నాము. మరి ఈసారి మళ్ళీ ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం ఉందా? సి, రాజాసింగ్ గారి మీద సస్పెన్షన్ విధించింది ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ గవర్నర్ నడ్డా గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ ఉంచాలన్నా ఎత్తేయాలన్నా మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా శాఖ తప్ప మా పరిధిలో ఏముండదు. సో వారి ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాజాసింగ్ గారు ఎట్లా బిహేవ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే ఇంకా పార్టీ హైకమాండ్ నుంచి ఏ నిర్ణయం రాకుండా రాజాసింగ్ గారు ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకో. అలాగే బీజేపీ 9 ఏళ్ల పరిపాలన సందర్భంగా అభియాన్ కార్యక్రమాలని అన్ని చోట్ల ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కువగా యాక్టివ్ అన్ని చోట్ల కనిపించట్లేదు అని వినిపిస్తుంది, దీనికి ఏం సమాధానం చెప్తారు? నిన్న ముందు మేడ్చల్కి పోయి వచ్చాను, నిన్న రంగారెడ్డి జిల్లాకు పోయి వచ్చాను, శంషాబాద్ ప్రాంతంలోకి వెళ్ళాను, షాదినగర్ నియోజకవర్గానికి వెళ్ళొచ్చాను, ఈ రోజు నా నియోజకవర్గంలో ఉండిపోతా ఉన్నాను. ఇంకా నేను లేని దగ్గర నేను 24/7 జనంలోనే ఉంటున్నాను. అంతే, అంతకు మించి ఇంకొకటి లేదు. కొంచెం సన్ స్ట్రోక్ వచ్చి అంటే ఎండ దెబ్బ కొట్టి గ్లూకోజ్ లేదు ఎక్కడం వల్ల 2 రోజుల నుంచి కొద్దిగా తగ్గిన కార్యక్రమాలు తప్ప అదర్వైజ్ నేను ఎప్పుడు పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా లేదు. అలాగే బీజేపీ సోషల్ మీడియా చాలా డౌన్ అయింది అన్నట్టుగా వినిపిస్తుంది. అలాగే కేసీఆర్ గారు కూడా ఎక్కువ బీజేపీని ఉద్దేశించి మాట్లాడట్లేదు అనేది కూడా వినిపిస్తుంది, దీనికి సమాధానం? ఇప్పుడు స్వాతి రఘును ఎందుకు ప్రేజ్ చేస్తుంది, స్వాతి రఘును ఎందుకు దూషిస్తుంది దానికి నాకు కారణాలు తెలియవు. చంద్రశేఖర రావు గారు మమ్మల్ని ఎందుకు పోగుడతారు ఎందుకు తెగుడతారు అనేది చంద్రశేఖర గారు చెప్తే బాగుంటుంది. పోతే సోషల్ మీడియా, సోషల్ మీడియా ఎప్పుడు కూడా మీ చేతిలో ఉండే వెపన్. అది మీరు ఎప్పుడు దాన్ని ఎట్లా వాడాలనుకుంటే అట్లా వాడుకుంటారు. ఇట్ ఇస్ ద ఆర్గనైజర్ బై ద వాలంటీర్స్, దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాని ఎవరైనా తక్కువ చూస్తే అది వారి అవివేకమనే అనుకుంటుంది. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఎట్లాంటి అట్లా ఏ వేగంగా రమ్మంటే ఆ వేగంగా తిరిగి పుంజుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు మా మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు. కాబట్టి మా వాలంటీర్స్ని మా సోషల్ మీడియాని తక్కువ అంచనా వేయద్దనేది మాత్రం నేను. అలాగే కవిత గారిని కావాలనే అరెస్ట్ చేయట్లేదు, కేసీఆర్ గారికి బీజేపీకి ఒప్పందం ఉంది అన్నట్టుగా కూడా వినిపిస్తుంది, దీనికి మీ సమాధానం? కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. నేను 100 సార్లు చెప్పిన ఒక వకీలుగా మళ్ళీ చెప్తాను, కవిత గారి అరెస్ట్ కి సాక్ష్యాలు ఆధారాలు అన్ని సేకరించిన తర్వాత ఈడీ చేస్తుందా సిబిఐ చేస్తుందా చేస్తుంది, చేయాల్సిందే. దాంట్లో నాకు తెలిసి 2 ఆలోచన ఉంటుందని నేను అనుకోను. కొంచెం వెనుక కొంచెం ముందు అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తీసుకునేటువంటి నిర్ణయం, దానికి భారతీయ జనతా పార్టీకి దానికి బీజేపీకి బీఆర్ఎస్ మధ్య లేదా అండర్స్టాండింగ్ జరిగింది అనేటువంటి పదాలకి అర్థం లేదని నేను అనుకుంటాను. బికాస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆర్ డిఫరెంట్, భారతీయ జనతా పార్టీ ఈస్ డిఫరెంట్. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, మీద అర్థం చేసుకోవద్దు దయచేసి. పార్టీగా మేము పనిచేస్తూ ఉంటాం, ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ సిబిఐ కానీ ఈడీ కానీ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ ముందు వాళ్ళకి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ దేశంలో ముఖ్యమంత్రులు అరెస్ట్ అయినరు, మాజీ ప్రధానమంత్రులు అరెస్ట్ అయినరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయినరు. కాబట్టి తగినటువంటి సాక్ష్యాధారాలు దొరికితే ఎవరిని సిబిఐ కానీ ఈడీ కానీ వదిలిపెడుతుందని నేను అనుకుంటాను. కానీ సాక్ష్యాలు దొరికాయి అంటున్నారు, కానీ ఇది ఏదో ఒక కారణంగా ముందుకు వేస్తూనే ఉన్నారు కదా, సో అది కూడా ప్రజల్లో ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట, అందుకని అడగడం జరుగుతుంది. మీరు ఆశించినంత వేగంగా సిబిఐ ఈడీ పనిచేస్తుందో పనిచేస్తలేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకు ఉండేటువంటి లిమిటేషన్స్, వారికి ఉండేటువంటి, రేపు మళ్ళీ కోర్టు ముందు పెట్టాలి కదా ఛార్జ్ షీట్, ఎవరైనా ఒక ముద్దని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు ఉంచాలి కదా సాక్ష్యాలు ఆధారాలు.
సరైన సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే కోర్టు ఒప్పుకోదు కాబట్టి దే మైట్ బి డూయింగ్ ఎందుకంటే ఒక విఐపి